నమస్కారం సార్. నమస్కారం. ఈరోజు ఈ ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ స్కూల్ తరఫున మీరు కల్చరల్ ఈవెంట్ నిర్వర్తిస్తున్నారు ఫైన్ ఆర్ట్స్లో. ఈ కల్చరల్ ఈవెంట్ నిర్వర్తించాలని ఇది ఎవరి ఐడియా మరి ఎప్పుడు వచ్చింది? యాక్చువల్లీ ఒక 3 సంవత్సరాల క్రితం మా చైర్మన్ గారు 2016లో కల్చర్ని మన సంస్కృతి చదువు ఈ రెండింటిని కంబైన్ చేసి అట్లా ఇంటర్ట్వైన్ చేసి ఓకే ఒక మనం కూడా కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు నేను నిర్వహించాలి అనే ఉద్దేశంతో ఇది మొదలెట్టామండి. బట్ ఐ థింక్ ఇట్స్ గోయింగ్ వెరీ సక్సెస్ఫుల్లీ. లాస్ట్ 3 ఇయర్స్ వీ హవ్ డన్ రియలీ రియలీ గుడ్ జాబ్. ఐ థింక్ యూ నో వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ గ్రేటర్ టైమ్స్ అహెడ్. గత 3 సంవత్సరాల నుంచి నేను కూడా చూస్తున్నాను మీడియా తరఫున. లాస్ట్ ఇయర్ మీరు గవర్నరు సిహెచ్ విద్యాసాగర్ రావు గారిని, అదేవిధంగా కృష్ణరాజు హీరో అతన్ని పిలుచుకొచ్చారు. చాలా అద్భుతంగా చేస్తున్నారు. అంటే మీరు అనుకునేది ఏంటంటే చదువుతో పాటు కల్చరల్ అంటే మనిషి పరిపూర్ణతగా ఉండాలి అనే దిశలో మీ మన స్కూల్లో నడిపిస్తుంది. యాక్చువల్లీ సార్ మీకు ఇంకొకటి చెప్పాలనుకుంటున్నా, నేను కూడా ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ అండ్ ఎక్స్ స్టూడెంట్. నేను అక్కడనే జూనియర్ కాలేజ్ వరకు అక్కడనే చదువుకున్నా. కానీ ఈ రోజు అయితే మన మేనేజ్మెంట్ ఏదైతే శ్రమిస్తుండ్రో నాకు తెలిసిన వరకు, ఎందుకంటే నా వాచ్ నా ఒక కన్ను ఉంది అక్కడ. వెరీ నైస్ సార్. మన పురుషోత్తం గారని జూనియర్ కాలేజ్ అనుమల్ల వైభవ్ అంటే ఒక వ్యక్తి పేరుతో స్టార్ట్గా చెప్పగలుగుతా, వీక్ ఉన్న స్టూడెంట్ను ఎక్స్ట్రా క్లాసెస్ ఇచ్చి వారిని మళ్ళీ పిలిపించి ఎక్స్ట్రా కేర్ తీసుకొని ఇవాళ ఇంత అద్భుతం రిజల్ట్స్ ఇస్తుండ్రు. హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ మేనేజ్మెంట్ అండ్ ఆల్ టీచర్స్. యాక్చువల్లీ టీచర్స్ కృషి చాలా ఉందండి దీంట్లో. ఇన్ఫ్యాక్ట్ దే ఆర్ వెరీ వెరీ కమిటెడ్, ఎక్స్ట్రీమ్లీ కమిటెడ్. ఇన్ఫ్యాక్ట్ నేను చాలా స్కూల్స్ చూశానండి బాంబేలో, మిగిలిన చోట్ల కూడా. ఇప్పుడు మీరు మన స్కూల్కి వస్తే, యాక్చువల్లీ మీ స్కూల్కి వస్తే ఓకే, ఐ ఫీల్ ఇట్ ఈస్ యూ ఫీల్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యువర్ ఓన్ స్కూల్. ఎందుకంటే ఇప్పుడు మన ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇప్పుడు ప్రతి క్లాస్ రూమ్లో కూడా మనకి డిజిటల్ క్లాస్ రూమ్ ఉందండి. ఇన్ఫ్యాక్ట్ ప్రైవేట్ స్కూల్స్ ఏది జేబీ వాచా లాంటి, బాంబే స్కాటిష్, వీటిలో లేవండి ఓకే. దో మన దగ్గరికి వచ్చే పిల్లల్లో ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద పిల్లలు మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ నుంచి, బిలో మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కానీ మనం వాళ్ళకి చాలా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి ఒక మంచి చదువు, దాంతోపాటు మంచి సంస్కృతి నేర్పించగలుగుతున్నాం. అది యాక్చువల్లీ మేనేజ్మెంట్ సపోర్ట్ ఇచ్చినానండి. టీచర్స్ కమిట్మెంట్ లేకపోతే కనుక ఈ స్కూల్లో అన్నిటికంటే జరిగిన గొప్ప ఇది ఏంటంటేనండి, మాకు హెచ్ఎం గారు కానీ లేకపోతే ఏహెచ్ఎం గారు కానీ అండ్ స్కూల్ హెడ్స్ కానీ, మోస్ట్ ఆఫ్ దెమ్ ఫీల్ ద స్కూల్ ఈజ్ దేర్ ఫస్ట్ ప్రయారిటీ. అండ్ యునో వీ ఈవెన్ గెట్ షాక్ సమ్ టైమ్స్, యూనో గెటింగ్ మెసేజెస్ ఫ్రమ్ దెమ్ ఎట్ 10 o'clock ఇన్ ద నైట్, 7 in the morning. ఓకే, సో దే టేక్ కేర్ ఆఫ్ ద కిడ్స్ ఆల్సో వండర్ఫుల్లీ. సో వీ సీ ఎ లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్ హ్యాపెనింగ్ అండి. యూ సీ ఎ లాట్ ఆఫ్ ప్రోగ్రెస్ ఇన్ ద డేస్ టు కమ్. సో యూ కీప్ ఎ వాచ్ ఆన్ అస్ అండ్ విల్ బీ వెరీ హ్యాపీ ఓకే. అండ్ ప్లీజ్ డూ గైడ్ అస్ ఇన్ కేస్ యూ నో యూ పీపుల్ థింక్ ఎనీథింగ్ దట్ వీ షుడ్ డూ మోర్. మీరు చాలా బాగా చేస్తున్నారు. థ్యాంక్ యూ. మీరు అన్నట్టుగా హెచ్ఎం మన లలిత గారికి కూడా సెల్యూట్. ఆమె చిరునవ్వుతో స్వాగతిస్తుంది. అసలు కావాల్సింది ఏంటంటే యాటిట్యూడ్ కాదు, స్టూడెంట్స్ కానీ స్టూడెంట్స్ పేరెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళని ఒక స్మైల్ తోటి, చిరునవ్వుతోటి పలకరిస్తే అది ఎంతో ధనం ఇచ్చినంత సమానం. ఆ పని మీరు చేస్తుండ్రండి, చాలా చేంజ్ తెచ్చారు. ఇంకా ఇక ముందట కూడా ఇలాగనే మన ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ స్కూల్ పతాకాన్ని ఎగరవేస్తూ ఉండాలి. అసలు నాకు గర్వంగా ఉంది, ఎందుకంటే మన ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ స్కూల్ను తెలుగు వారి గురించి నిర్మించి పెద్దలకు ఎవరైతే నిర్మించారో, ఎవరైతే స్థాపకులు ఉన్నారో వారందరికీ మనమందరము రుణపడి ఉన్నాం. వాళ్ళందరూ కూడా చాలా చిన్న బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చి ఒక పెద్ద బాధ్యతను ఎత్తి మీద పెట్టుకుని ఆ బాధ్యతను చాలా చక్కగా నిర్వహించారండి. యాక్చువల్లీ మనం అది చేస్తున్నది ఇవాళ అది చాలా చిన్న పని. ఎందుకంటే ఆ రోజుల్లో వాళ్ళు ఇంత పెద్ద బాధ్యతను తీసుకోవడం విత్ ద లిమిటెడ్ రిసోర్సెస్, ఇవాళ రిసోర్సెస్ అందరి దగ్గర ఎంతో కొంత ఉన్నాయండి. ఆ రోజుల్లో ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి, ఇఫ్ యూ కమ్ టు ద స్కూల్ అండి, ఇవాళ వెన్ యూ సీ ఆన్ ద క్లాస్ రూమ్స్ అన్ని షాపుల పేర్లు, చిన్న చిన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అందరి దగ్గర డబ్బులు సేకరించి వాళ్ళు ఆ విధంగా స్కూల్ కట్టి అది ఇన్ని సంవత్సరాలు నడిపారు అంటే ఐ థింక్ ఇట్స్ ఇన్క్రెడిబుల్ టాస్క్ అండి. ఇట్స్ నాట్ ఈజీ థింగ్ ఎట్ ఆల్. ఇట్స్ ఎ గ్రేట్ ఫీట్. నేను 87 బ్యాచ్ అండి ఎస్ఎస్సి. మన స్కూల్ ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ స్కూల్ ఎక్కడ స్టార్ట్ చేసింది అనేది కూడా నాకు చిన్నగా, అంటే ఆ స్కూల్ కాబట్టి మైండ్లో చిన్న తరగతి స్టార్ట్ చేసి ఇంతవరకు ఈ స్థాయికి తెచ్చిందనంటే మన తెలుగు వాళ్ళది,
తెలుగు వారి గురించి మీరు ఏదైతే శ్రమ పడుతుందో ఇప్పటి కమిటీ వారికి కూడా వాళ్ళు స్థాపించారు. వాళ్ళు ముందు చూపు చూసి ఒక స్థూల్ మన తెలుగు వాళ్ళకు ఉండాలి అనేది పాఠశాలను స్థాపించింది. కానీ దాన్ని రన్ చేస్తున్న చూడు, ఏదైనా కానీ కొనడమే కానీ చాలా సులభం. ఆరంభం మన ఆంధ్రుడు ఆరంభస్తుడు అనేది ఒక సామెత ఉంది. కానీ అలా ఉండకుండా దాన్ని కంటిన్యూ చేస్తుండండి, అది మీకు యాడ్స్ ఆఫ్. థ్యాంక్ యూ అండి. యాక్చువల్లీ ఇందాక మన చైర్మన్ గారు స్పీచ్లో చెప్పారండి, వీ రన్ ఇట్ ద మోస్ట్ ఎథికల్ స్కూల్ అండ్ ఇట్స్ కంప్లీట్లీ కరప్షన్ ఫ్రీ. ఓకే, సో ద కరప్షన్ నాట్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మానిటరీ కరప్షన్, యాక్చువల్లీ కల్చరల్లీ ఇట్ ఈస్ రిచ్. ఓకే, ఎడ్యుకేషన్ వైజ్ ఇట్ ఈస్ వెరీ రిచ్. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ గ్రేట్ ఇన్స్టిట్యూషన్ అండి. గత సంవత్సరం అనబద్దుల ఓంకారు అబ్బాయిది నేను ఇంటర్వ్యూ కొట్టిన, మన స్కూల్ టాపర్ వచ్చాడు, చాలా చక్కగా చెప్పాడు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా దే ఆర్ వెరీ అంటే చాలా గర్వపడుతుంది, మన ఆంధ్ర స్కూలు మా అబ్బాయికి ఇట్లాంటి వాళ్ళు. ఇవి ఈ సంవత్సరం కూడా కుర్ల సంభాజీ చౌక్లో ఒక అబ్బాయి ఉంటాడు, ఆయన 2 సంవత్సరాలు అసలు గ్యాప్ ఇచ్చాడు స్టడీకి, మిస్ మెంటల్ కొంచెం డిస్టర్బ్ అయ్యి చదవలేడు. డిస్కంటిన్యూ అయిన తర్వాత కూడా చదివితే ఈసారి హెచ్ఎస్సిలో టాపర్ చేశారు. వెరీ నైస్. దట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ టీచర్స్ అండ్ మేనేజ్మెంట్. యోగేష్ ఆయన కూడా ఇంటర్వ్యూ తీసుకున్నా, మా సవితనే తీసుకున్నా. వెరీ నైస్.